నవంబర్ నెలలో వచ్చిన నివర్ తుఫాను వలన చాలా అధిక వర్షాలు కురవడం వలన మనకి జిల్లాలో దాదాపు 135,343 హెక్టార్లలోని వ్యవసాయ పంటలు అలాగే 5,500 హెక్టార్లలో ఉన్నటువంటి ఉద్యాన పంటలు నష్టపోయినట్లు మనకి ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు డీటెయిల్ ఎన్యూమరేషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇందులో దాదాపు ప్రధానంగా మనకు వరి పంట 133,000 హెక్టార్లు దాంట్లో కోత దశలో ఉండగా అంటే హార్వెస్టింగ్కి రెడీ అయిపోయి వచ్చింది. కొన్ని ఏమో మిల్కీ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత గ్రెయిన్ హార్డెనింగ్ స్టేజ్లో ఉన్నాయి. అలాంటివి నష్టం జరిగినట్లు మనం గుర్తించడం జరిగింది ప్రాథమికంగా. అందుకనే తుఫాను ఉన్న రోజు కూడా ఏ రోజైతే బాగా భారీగా వర్షాలు పడినాయో ఆ రోజు అలాగే మరుసటి రోజు కూడా మన అధికారులందరూ జిల్లాలో పర్యటించి తుఫాను దెబ్బతిన్న ప్రాంతాలన్నింటిని పర్యటించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. మనకి పశ్చిమ డెల్టా పరిధిలో ఉన్నటువంటి 22 మండలాల్లో ఉన్న పంట పొలాలలో ఈ నిలిచిపోయినటువంటి నీళ్ళని ఈ డ్రైనేజీ వ్యవస్థని కొంచెం సరిచేయడం ద్వారా అలాగే మనం రైతులని అగ్రికల్చర్ ఆఫీసర్స్ని సెక్రటరీస్లో ఉన్న స్టాఫ్ని మెషిన్స్ని ఇరిగేషన్ అఫీషియల్స్ని వీరందరినీ మొబిలైజ్ చేసి మండలానికి ఒక టీంను ఏర్పాటు చేసి మండలాలకు పంపించి ఈ పంట పొలాల్లో ఉన్న మురుగునీటిని తక్షణం కనుక బయటికి పంపించినట్లయితే చాలా వరకు మనం పంటల్ని రక్షించవచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికి రైతులంతా చాలా బాగా సహకరించారు, అలాగే ఇరిగేషన్ అఫీషియల్స్ అగ్రికల్చర్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల మనం దాదాపు ఒక 35,000 హెక్టార్లలో ఉన్నటువంటి ఈ వరి పంటని నష్టం నివారించడం జరిగింది. దాదాపు ఒక 85,000 ఎకరాలు కాబట్టి అది చాలా మంచి చర్యగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు పంట నష్టపోయిన అనుకున్న ప్రతి ఒక్క రైతు పొలాన్ని కూడా మనం ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాం. ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ రిపోర్ట్ని బట్టి ఈ పంట నష్ట పరిహారాన్ని ఈ నెల డిసెంబర్ నెల 31వ తారీఖు కల్లా వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరూ కూడా ఎటువంటి ఆందోళన గురి కాకుండా అందరూ కూడా తమ యొక్క పంటని తమ యొక్క పొలాన్ని ఎన్యూమరేట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కౌలు రైతులు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి దిగులు లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము భరోసా ఇస్తున్నాం, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఈ నెల 31 కల్లా అందజేస్తాం. ఇంకా ఎవరైనా కౌలు రైతులు కావచ్చు, ఎవరైనా సరే తమ పంట నమోదు కాలేదు అంటే కనుక వారు కూడా మాకు వివరాలు మాకు అందించినట్లయితే మేము వారికి కూడా నష్టపరిహారం అందించే ఏర్పాటు చేస్తాం సర్వే చేసిన తర్వాత. అలాగే పంట నష్టపోయిన రైతులకి 80% సబ్సిడీ మీద మినుము పెసర అలాగే శనగ విత్తనాలు కూడా మనం సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ పంట దిగుబడులను అంచనా వేయడానికి అంటే మనకి పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉంది, పిఎంఎఫ్బివై కింద గవర్నమెంట్ ఎప్పుడో ప్రీమియం కూడా కట్టింది, దాన్ని అంచనా వేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు పంట కోత ప్రయోగాలు, వీటిని కూడా ఒక 2002 పంట కోత ప్రయోగాలని మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. అందులో దాదాపు ఒక 40 కంప్లీట్ అయినాయి, ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం స్పీడప్ చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్లో వచ్చే ఈల్డ్ని బట్టి అలాగే లాస్ట్ 7 ఇయర్స్లో వచ్చిన యావరేజ్ ఈల్డ్ తీసుకొని దానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూసుకొని ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ పేమెంట్ చేస్తాయి కాబట్టి అది కూడా కొంత చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఈ మొలకెత్తిన ధాన్యం ఉంది కొంత, అలాగే రంగు మారిన ధాన్యం ఉంది ఇవాళ వర్షాల వల్ల తుఫాన్ వల్ల దాన్ని కొనరేమో అని కొంతమంది ఆందోళన పడుతున్నట్లు మాకు దృష్టికి వచ్చింది. రైతులు ఎవరూ కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రంగు మారిన ధాన్యమైనా అలాగే మొలకెత్తిన ధాన్యమైనా కూడా కొంత ఎఫ్ఏక్యూ ప్రమాణాలని సవరించడం జరిగింది. ఆ సవరించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా మేము ఈ యొక్క పంటని కొంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. జిల్లా వ్యాప్తంగా 164 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ 164 ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే కనుక వాళ్ళు ఆ రైతు భరోసా కేంద్రంలో కనుక వచ్చి తమ సమస్యని వివరించినట్లయితే ఖచ్చితంగా వారి సమస్యకి తగిన పరిష్కారం
చూపిస్తాం. మన జిల్లా కేంద్రంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ప్రతి 20 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ కాను ఒక మనిషిని పెట్టాం దాన్ని మానిటరింగ్ చేయడానికి. ఆ ప్యాడీ పర్చేస్ సెంటర్కి ఎంత ధాన్యం వస్తూ ఉంది, తడిసిన ధాన్యం ఎంత వస్తూ ఉంది, రంగుమారిన ధాన్యం ఎంత వస్తూ ఉంది అని చూపించి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం మనం ఇలా ఒక కంట్రోల్ రూమ్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ప్రతి రైతులకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. మనం నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా సడలించాము, ఒక 10% వరకు నాణ్యతా ప్రమాణాలు సడలించడం జరిగింది. దానిలో కొంత మ్యాక్సిమం 5% కట్టు ఉంటుంది ఆ వాల్యూలో, కాబట్టి అది కూడా రైతులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లాలో వరి పండించిన రైతు సోదరులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అందరు ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది, కాబట్టి మీరెవరు కూడా మా ధాన్యం కొనరేమో, మాది రంగు మారిపోయింది, మాది తడిసిపోయింది, మాది మొలకలు ఎత్తుతున్నాయని చెప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ గుంటూరులో ఉన్న కంట్రోల్ రూమ్ని ఒకటి ఏర్పాటు చేసామని చెప్పాను. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి, 9491392717 9491392717. ఈ కంట్రోల్ రూమ్ కనుక మీరు ఎవరైనా కాల్ చేసినట్లయితే, రైతులు వారి సమస్య చెప్పినట్లయితే దాని సమస్యకి తగిన పరిష్కారం ఇమీడియట్గా చూపించడం జరుగుతుంది. 24/7 కంట్రోల్ రూమ్ ఓపెన్ ఉంటుంది. అలాగే 8 మందిని పెట్టాం 164 పీపీసీస్ మేనేజ్ చేయడం కోసం. 8 మంది కూడా కంటిన్యూస్గా మనకి ఈ కంట్రోల్ రూమ్లో అవైలబుల్గా ఉంటారు, కాల్ చేసి తెలుసుకోవచ్చు. యా మద్దతు ధర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఆల్రెడీ ఆ గ్రేడ్ ఏకి గ్రేడ్ బికి. దానిలో ఎఫ్ఏక్యూ ప్రమాణాల ప్రకారం ఉంటే ఫుల్గా వస్తుంది రేటు. ఎఫ్ఏక్యూ ప్రమాణాలు కొంచెం తగ్గినాయి అనుకోండి, దానికి కూడా మన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. 5 నుంచి 6% వరకు చెడిపోయినా, రంగు మారినా, మొలకెత్తినా మరియు పురుగు తిన్న ధాన్యం గింజలు, అంటే డిస్కలర్డ్ వీవిల్డ్ ఇలాంటి గ్రెయిన్స్ అంటారు, 5 నుంచి 6% వరకు ఉందనుకోండి, వాళ్ళు చెప్పిన దానిలో వారికి ఇవ్వబోయే రేట్లో 1% రిడక్షన్ ఉంటుంది. అంటే సాధారణ రకం అయితే 1,868 రూపాయలు ఇస్తాం, అలాంటప్పుడు ఈ 5-6% కనుక రంగు మారిన ధాన్యం కానీ, మొలకెత్తిన ధాన్యం కానీ, పుచ్చిపోయిన ధాన్యం కానీ ఉంటే వాళ్ళకి 1% తగ్గించి 1,849.32 రూపాయలు ఇస్తాం. అదే ఏ గ్రేడ్ రకం అయితే 1,888 రూపాయలు దానికి మద్దతు ధర, దానిలో నుంచి 1% పోతే 1,869.12 అంటే 1,869.12 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం 10% వరకు యాక్సెప్ట్ చేస్తారు. 10% కనుక రంగు మారిన ధాన్యం ఉంటే 5% విలువ తగ్గుతుంది. అంటే గ్రేడ్ ఏకైతే 1,868 కాను 1,774.60 రూపాయలు వస్తాయి క్వింటాల్కి. అలాగే ఏ గ్రేడ్ ధాన్యం అయితే 1,888.94 రూపాయలు పోతాయి, 1,793.60 రూపాయలు వస్తాయి. సో ఇది